టీడీపీపై విమర్శలు చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని తెలంగాణ ఫలితాలతో టార్గెట్ చేస్తున్నారు ఏపీ మంత్రులు. పవన్ కళ్యాణ్ కి ఏపీలో కూడా తెలంగాణ పరిస్థితి ఉంటుంది అంటున్నారు. విశాఖ సభలో వైసీపీని విమర్శించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రులు తమదైన శైలిలో విమర్శలు గుప్పించారు. జనసేనకు తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన ఎన్నికల ఫలితాలే ఏపీలో కూడా వస్తాయని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలు చూశాక పవన్ కు మతి భ్రమించినట్లు కనిపిస్తుందని విమర్శించారు ఆయన. పవన్ కళ్యాణ్ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారో కూడా చెప్పలేకపోతున్నారని ఆయన విమర్శించారు. మన తెలంగాణలో ఆ పార్టీకి పడినటువంటి దెబ్బ చాలా మంది మనం కూడా చూసాం సోషల్ మీడియాలో. బరిలాకు వచ్చినటువంటి ఓట్లతో పోటీ పడినటువంటి ఆ పార్టీ పరిస్థితిని చూసిన తర్వాత బహుశా ఆ రకమైనటువంటి మానసిక స్థితి ఉంటుందని చెప్పి ఎవరన్నా ఊహిస్తారు. మీది ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గం, నాయకుడిగా మిమ్మల్ని ఆదరించినటువంటి ప్రాంతం కానీ మీరు నా సొంత ఊరు. మీరు చీరాల వెళ్తే నా చీరాలంటారు, గుంటూరు వెళ్తే గుంటూరు అంటారు, కర్నూలు వెళ్తే కర్నూలు నా సొంత ఊరు అంటారు. మొన్న తెలంగాణలో మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళు నేను తెలంగాణలో పుట్టుంటే బాగున్ను, వాళ్ళు తెలంగాణ గడ్డంటే నాకు ఇక్కడ రోమాలు నెక్కబడుస్తాయి, నేను ఇక్కడికి వచ్చి జయాంధ్ర మూమెంటు జయాంధ్ర అనేటువంటి నినాదం విశాఖపట్నం నుంచే ప్రారంభమైంది. ఇటు ఎక్కడికి వెళ్తే అక్కడే. తెలంగాణలో ఉత్తరాంధ్ర ఆంధ్ర బీసీలను ఓసీలో మార్చినప్పుడు పవన్ కళ్యాణ్ ప్రశ్నించకుండా ఏం చేశారని మరో మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. అప్పట్లో చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ మిత్రుడే అని కూడా గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. వలసలు ఆగాలంటే విశాఖ రాజధాని కావాలన్నారు. ఆంధ్రాకు సంబంధించినటువంటి 26 ఎన్నో కులాలని బీసీలోంచి తీసి ఓసీలో కల్పిస్తే వైకాపా ప్రభుత్వం ఏం చేస్తుంది అని అడిగారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారండి? అవి ఎప్పుడు మార్చారు? 2015లో మార్చినారు. అవి ఇదే కదా, 2015లో కదా ఓసీ నుంచి బీసీలో కలిపినప్పుడు ఆంధ్ర రాష్ట్ర నాయకులకి బాధ్యత ఉంది అని నిజంగా పవన్ కళ్యాణ్ భావిస్తే అప్పటి ముఖ్యమంత్రి ఎవరు? ఇక్కడ చంద్రబాబు గారే కదా. మరి చంద్రబాబు గారితో పవన్ కళ్యాణ్ గారు మిత్రత్వం పాటిస్తున్నారు కదా. అప్పుడు ఆయన సపోర్ట్ చేస్తే వచ్చినటువంటి గవర్నమెంట్ కదా, ప్రశ్నించడానికి పుట్టిన పార్టీ అన్నాడు కదా. మరి నువ్వు అప్పుడేం చేస్తున్నావు? మొత్తానికి తెలంగాణలో ఎన్నికల ఫలితాలు ఏమాత్రం అనుకూలంగా రాకపోవడం జనసేనకు ఇప్పుడు మైనస్ గా మారింది. జనసేనను టార్గెట్ చేసే విషయంలో ఇదే విషయాన్ని వైసీపీ నేతలు అస్త్రంగా మార్చుకుంటున్నారు.